విరిసిన సిరిమల్లి పెరిగే జాబిల్లి, విరిసిన సిరిమల్లి పెరిగే జాబిల్లి, పాలవెల్లిలో పుట్టిన తల్లి నా చెల్లి, పాలవెల్లిలో పుట్టిన తల్లి నా చెల్లి, విరిసిన సిరిమల్లి పెరిగే జాబిల్లి. చిరుది శ్రీకృష్ణుని అన్నయ్య అన్నాడు అది తగదని, రుక్మిణి బల చిరుది శ్రీకృష్ణుని అన్నయ్య అన్నాడు అది తగదని, రాయబారమం పింది రారమ్మని, రాయబారమం పింది రారమ్మని, వెళ్ళాడి వెళ్ళింది దొంగదారిని, నా చెల్లెలే రుక్మిణైతే రాణిస్తానా ఆ గతిని, కాళ్ళు కడిగి తెస్తాను తాను కోరుకున్నవాణిని, విరిసిన సిరిమల్లి పెరిగే జాబిల్లి. కైకలేని రాముడు నీ కరమును పట్టాలి, కానకెళ్ళకే లవకుశులు నీ కడుపున పుట్టాలి, కైకలేని రాముడు నీ కరమును పట్టాలి, కానకెళ్ళకే లవకుశులు నీ కడుపున పుట్టాలి, రామా రామా అన్న కవలలు మామా మామని పిలవాలి, రామా రామా అన్న కవలలు మామా మామని పిలవాలి, అన్నయ్య కన్నుల ఆనందాశ్రువు లక్షతలవ్వాలి, అన్నయ్య కన్నుల ఆనందాశ్రువులు అక్షతలవ్వాలి, విరిసిన సిరిమల్లి పెరిగే జాబిల్లి. అమ్మగా పెరిగిన చెల్లి అన్నెం పుణ్యం ఎరుగని తల్లి, అన్నే అమ్మగా పెరిగిన చెల్లి అన్నెం పుణ్యం ఎరుగని తల్లి, కన్న తల్లి కాంచిన కలలి అన్నయ్య కంటికి రావాలి, కన్న తల్లి కాంచిన కలలి అన్నయ్య కంటికి రావాలి, అవి అన్నీ పండాలి నా పండుగ కావాలి, అవి అన్నీ పండాలి నా పండుగ కావాలి, పాలవెల్లిలో పుట్టిన తల్లి నా చెల్లి, విరిసిన సిరిమల్లి పెరిగే జాబిల్లి, విరిసిన సిరిమల్లి పెరిగే జాబిల్లి. అన్నయ్య అన్నయ్య, నన్ను నిద్రపుచ్చుతానని నువ్వు నిద్రపోయావా? నేను పోయింది నిద్రలో కాదమ్మా, నీ బంగారు భవిష్యత్తులోకి. పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్.
హలో నేను డాక్టర్ ఆనందన్ మాట్లాడుతున్నాను సార్ సారీ టు డిస్టర్బ్ యు ఇన్ ద లేట్ నైట్ ఇట్స్ ఆల్ రైట్ వాట్స్ ద మ్యాటర్ ఆనంద్ ఇప్పుడే నర్సింగ్ హోమ్ నుంచి ఫోన్ వచ్చింది ఆలస్యం చేయకుండా వెంటనే బ్రెయిన్ ఆపరేషన్ అవుట్ చేయాలి మీరు కాస్త నా పక్కనుంటే నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది డాక్టర్ సరే ఆపరేషన్ ఎక్కడ నీ నర్సింగ్ హోమ్ లోనే ఓకే 5 నిమిషాలు అక్కడ ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ అర్జెంటుగా రమ్మని హాస్పిటల్ నుంచి టెలిఫోన్ వచ్చింది నేను వెళ్తున్నాను లక్ష్మి మెలకు వచ్చే రీతి చెప్పు జాగ్రత్త తలపేసు డాక్టర్ బాబు మా వాడి పరిస్థితి అతనికేం పర్వాలేదు ఆపరేషన్ సక్సెస్ నాకు తెలుసు డాక్టర్ బాబు మీరు ఆపరేషన్ చేశారంటే దేవుడు చల్లగా చూసినట్టే ఇందులో నేను చేసింది ఏమి లేదు అంత డాక్టర్ ఆనంద్ నమస్కారం బాబు అన్నయ్య అన్నయ్య హౌ ఇస్ పేషెంట్ అన్నయ్య గుడ్ మార్నింగ్ కాఫీ తీసుకో రాత్రంతా ఇలా సోఫాలో నిద్రపోయావా రాత్రంతా ఇక్కడ మా వచ్చిందే తెల్లవారుజామున అయితే అంటే అసలు నిద్రపోలేదన్నమాట సరే కాఫీ తీసుకొని వెళ్ళి రెస్ట్ తీసుకున్నాయా డాక్టర్లకు రెస్ట్ అనేది జీవితంలో ఒకే ఒకసారి వస్తుంది అది శాశ్వతమైన అవే మాటలు తమాషా కన్నా మనకేం తక్కువైందని నువ్వు ఇలా రాత్రిపోవాలి కష్టపడ్డావు నీకోసం చూడలేదు నీకు లక్షణమైన సంబంధం తీసుకురావాలంటే నేను లక్షలు గడించాలమ్మా అంతేకాదు రేపు నీకు బోల్డెంత మంది పిల్లలు పుట్టి లక్ష్మి లంకంత మన ఇంట్లో నాకు నువ్వు నీకు నేను తప్ప మరెవరు లేరు కానీ రేపు నీ ఇంట్లో అలా జరగటానికి వీల్లేదు గంపెడి పిల్లలతో సందడిగా కళకళలాడుతూ ఉండాలి పైగా రేపు నీకు పుట్టబోయే బిడ్డలు సామాన్యులా ఒకడేమో ఇంజనీర్ కావాలంటాడు ఇంకోడేమో నాకంటే పెద్ద డాక్టర్ కావాలంటాడు ఇక మేనకోళ్ళ పుడితే సరే ప్రతి పుట్టినరోజు పండక్కి ఈ మేనమామ దగ్గర నుంచి కనీసం ఒక డైమండ్ నెక్లెస్ అన్నా కావాలంటుంది మరి వీటన్నిటికీ నేను రెడీ కావాలి కదమ్మా అందుకే ఈ లక్ష్మి కోసం బయట నుంచి లక్ష్మి తీసుకొస్తున్నాను ఎప్పుడు నా గురించే కానీ నీ గురించి ఆలోచించి వెంటనయ్యా నాకేం తక్కువ అమ్మా లక్ష్మి నాకు ఒక కన్ను నువ్వు ఇంకొక కన్ను హాస్పిటల్ అన్నయ్య గుడ్ మార్నింగ్ డాక్టర్ గుడ్ మార్నింగ్ హౌ ఇస్ ద పేషెంట్ క్వైట్ ఆల్ రైట్ ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తూ మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను ఓ వెల్కమ్ బై ద వే రేపు మా చెల్లెలు లక్ష్మి పుట్టినరోజు పార్టీకి తప్పకుండా రావాలి షూర్ వస్తాను డాక్టర్ ప్లీజ్ అలాగే రామాదరమహావం రామభద్రాదరమహావం రామచంద్రాదరమహావం శాశ్వతాదరమహావం రాజీవలోచన గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అన్న ఏంటి విశేషం గుడికి వచ్చావు విశేషం ఏమీ లేదండి తరచూ గుడికి రావటం నాకు అలవాటు దట్ గుడ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే థ్యాంక్ యూ డాక్టర్ అతను ఎవరి పేరు మీద చేయమంటారు లక్ష్మి పేరు మీద రమేష్ పేరు మీద ఏ గొడవ లేకుండా స్వామి పేరు మీద జరిపించారు అలాగేనండి ఓ సో నైస్ ఆఫ్ యూ దట్ యువర్ కమ్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏ థ్యాంక్ యూ దట్ యువర్ కమ్ నమస్తే 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 హలో బ్యూటీ హౌ ఆర్ యూ అమ్మా అమ్మాయికి ఎలా ఉంది ఏం పర్వాలేదు మైనర్ ఆపరేషన్ ఒకసారి హాస్పిటల్ తీసుకురండి అలాగే సార్ బీ కంఫర్టబుల్ హలో ఆనంద్ వాయిస్ హాస్పిటల్ కదా ఆల్ రైట్ వెల్కమ్ హాయ్ రమేష్ హాయ్ మోహన్ హౌ ఆర్ యు సిల్లీ క్వశ్చన్ ఈ మోహన జీవితం ఎప్పుడు మోహనంగా మూడు పువ్వులు ఆరు కాయలు యు నో గుడ్ బై ది వే భాస్కర్ మీట్ మై బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ రమేష్ పేషెంట్ కు ప్రాణం పోస్తాడు
స్నేహానికి ప్రాణం ఇస్తాడు. యు నో హీ డజంట్ నో హౌ డి డు ఫైన్ సార్. డాక్టర్ ఆనంద్, మిస్టర్ మోహన్ గొప్ప ఇంటి బిడ్డ, కొన్ని లక్షల ఆస్తికి ఒకే ఒక వారసుడు అంతే. హౌ డు డు వాట్ రమేష్? కూల్ డ్రింక్సా? బర్త్డే పార్టీ అంటే కనీసం బ్రాందీ విస్కీ ఉండాలి, అట్లీస్ట్ కోల్డ్ బీర్. యు నో ఐ డోంట్ నో. సరే సరే, ఏమిటి ప్రోగ్రామ్? కబుర్లు కూల్ డ్రింక్సేనా? కళ్ళు చెదిరిపోయే డాన్స్ ప్రోగ్రామ్ ఏదైనా ఉందా? అది ఉంటేనే పార్టీకి అందం. యు నో మిస్ మోహన్, నా టేస్ట్ వేరు. కాసేపట్లో మా చెల్లై తీయగా ఒక పాట పడుతుంది, అది వినటం, ఆ తర్వాత కమ్మగా భోంచేయటం. మాంసాహారమా? నో గోంగూర. యు నో కమ్ ఆన్ కమ్.